నాడు నేడు పథకం క్రింద ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి కృషితో కర్నూలు జిల్లా కోసిగి ఆసుపత్రికి మెరుగైన వైద్యం అందించేందుకు 70 లక్షల రూపాయల వ్యయంతో 30 పడకలు మంజూరు అయ్యాయని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర యోజన నాయకులు వై ప్రదీప్ రెడ్డి తెలిపారు. ముందుగా కార్తీక పూజల సందర్భంగా శ్రీ కోసిగయ్య స్వామిని దర్శించుకున్న ప్రదీప్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కోసిగి ప్రభుత్వ ఆసుపత్రిలో 70 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టబోయే పనులకు రాష్ట్ర యువజన విభాగం నాయకులు వై ప్రదీప్ రెడ్డి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 24 గంటలు వైద్య సేవలు అందుబాటులో ఉండేందుకు నాడు నేడు క్రింద ఆధునాతన వైద్య సదుపాయాలు, మౌలిక వసతుల కల్పన, త్రాగునీటి సౌకర్యం, ప్రహారీగోడ నిర్మాణం వంటి పనులకు మండల ఇన్ఛార్జ్ మురళీరెడ్డితో కలిసి శంకుస్థాపనతో శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. అలాగే కుక్కకాటు, పాముకాటు మందుల కొరత ఏర్పడకుండా డిఎంహెచ్ఓతో ఫోన్ ద్వారా సంప్రదించి కోసిగి ఆసుపత్రిలో మందులు అందుబాటులో ఉండే విధంగా చూడాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిఐ ఈశ్వరయ్య, ఎస్ఐ ధనంజయ్, డాక్టర్లు కీర్తిప్రియ, ప్రతిభ, అర్లబండ సహకార సంఘం అధ్యక్షులు మహంతేష్ తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడులో భాగంగా 70 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. వాటి పనులు ప్రారంభోత్సవ కార్యక్రమం చేయడం జరిగింది. 70 లక్షలతో హాస్పిటల్ చుట్టూ కాంపౌండ్ వాళ్ళు, అదే హాస్పిటల్ ఉన్నటువంటి రోగుల రూమ్స్ కానీ, టాయిలెట్స్ కానీ, ఆపరేషన్ థియేటర్ కానీ, ఎలక్ట్రికల్ సంబంధించిన సమస్యలు కానీ ప్రతి ఒక్కటి కూడా ఇంట్లో పరిష్కరించబడుతుంది. ఇవి కూడా అంగీకరించి ఒక పాత గతంలో ఉన్నదానికి ఇప్పటికి తేడా చూపించడం జరుగుతుంది. ఇదే కాకుండా ఈ హాస్పిటల్ని తట్టి బెడ్డెడ్ హాస్పిటల్గా మార్చాలని తొందరలో కూడా ఒకసారి ప్రయత్నం చేయడం జరిగింది. ఈసారి ముఖ్యమంత్రి దృష్టికి తీసి ఖచ్చితంగా దీన్ని తట్టి బెడ్డెడ్ హాస్పిటల్గా మేము దీన్ని శాంక్షన్ తీసుకొస్తామని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకా ఈ 70 లక్షల కాకుండా ఇంకా ఏదైనా మన హాస్పిటల్ తక్కువ పడితే ఖచ్చితంగా మేము ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆ నిధులు తీసుకొచ్చి ఇంకా మన కోసి మండల ప్రజలందరికీ కూడా, చుట్టుపక్కల గ్రామ ప్రజలందరికీ కూడా ఆవదని పోకుండా ఇక్కడే వాళ్ళకి అన్ని సదుపాయాలు కల్పించేద్దని కృషి చేస్తున్నాం.